బాబును మళ్లీ వద్దు అనడానికి 101 కారణాలు. పోలవరం ప్రాజెక్టులో వేల కోట్లు దోచుకున్నందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. పట్టిసీమలో వందల కోట్లు దోచుకున్నందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. రాజధాని నిర్మాణంలో వేల కోట్లు దోచుకున్నందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. హెలికాప్టర్ అంబులెన్స్ లు తెస్తానని మోసం చేసినందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. అమరావతి కడతానని తాత్కాలిక రాజధాని నిర్మించలేకపోయిన బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. జిల్లాకో ఎయిర్పోర్ట్ కడతానని మోసం చేసిన బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. విజయవాడ విశాఖ నగరాల్లో మెట్రో రైళ్లు నడుపుతానని మోసం చేసినందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసినందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. బ్యాంకుల్లోని మహిళల బంగారాన్ని ఇంటికి తెస్తానని మోసం చేసిన బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేని బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. హాస్పిటళ్లలో కనీస అవసరాలు తీర్చలేని బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. జన్మభూమి కమిటీల్లో అవినీతి తాండవింపజేసినందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. రిషితేశ్వర్లా ఎంతో మంది అమ్మాయిలను చంపేసినందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. నీ ఖజానా నింపుకోవడం కోసం ప్రతి గ్రామంలోనూ గుడుల పక్కన బడుల పక్కన బెల్టు షాపులు తెరిచావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. వనజాక్షి అనే మహిళా అధికారిని చింతమనేని వంటి రౌడీ ఎమ్మెల్యేతో కొట్టించిన బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. 23 మంది ఎమ్మెల్యేలను అన్యాయంగా లాక్కున్న బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. నీ పాలనలో చెరుకులపాడు నారాయణ రెడ్డి, వివేకానందరెడ్డి వంటి వైసీపీ అగ్రనేతలను హత్య కావింపబడినందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. నీ పాలనలో 100 మంది వైసీపీ కార్యకర్తలను హత్యలు చేయించినందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ఎక్కడికక్కడ యథేచ్ఛగా భూముల్ని దోచుకున్నందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ఎక్కడికక్కడ యథేచ్ఛగా ఇసుకను దోచుకున్నందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. రాష్ట్రంలో ఎర్ర చందనాన్ని దోచుకున్నందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. రాజధాని భూములు అన్యాయంగా లాక్కుని బినామీలకు దోచిపెట్టారు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో 500 కోట్లు దోచుకున్నందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. విశాఖలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ప్రతి జిల్లాలోనూ 1000 ఎకరాలు దోచుకున్నారు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. కాల్మనీతో నిర్దాక్షిణ్యంగా అమాయకుల మాన ప్రాణాలు తీసుకున్నారు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. సెక్స్ రాకెట్లతో ఆంధ్రప్రదేశ్ పరువు తీసేశారు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. చంద్రన్న కానుకల్లో కోట్లు కొట్టేశారు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ఎన్టీఆర్ అన్నపూర్ణలో బియ్యం మింగేశారు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. రేషన్ సర్కుల్లో కోట్లు కొట్టేశారు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. గుంటూరు సభలో న్యాయం చేయమని అడిగిన 8 మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేసి కేసులు పెట్టి హింసించావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ఆశా వర్కర్లపై దాడులు చేయించావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. అంగన్వాడీలపై దాడులు చేయించావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ఫీజు రీఎంబర్స్మెంట్ అడిగిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలందరినీ రాజకీయ ప్రయోజనాల కోసం వంచావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ఓటుకు నోటు కేసులో రాష్ట్రం పరువు దేశం మొత్తం తీసేశావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. డ్వాక్రా మహిళలకు దొంగ చెక్కులు ఇచ్చావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. రైతు రుణమాఫీ చేస్తానని నమ్మించి రైతుల్ని నట్టేట ముంచావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. 5 ఏళ్లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ఒక్క ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టలేకపోయావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. వర్షం కురిసేలా తాత్కాలిక సెక్రటేరియట్ కట్టి కోట్ల దోపిడీకి పాల్పడ్డారు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. కాపుల్ని బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి మోసం చేశావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజా సొమ్మును నాశనం చేశావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఓటికి నోటు కేసులో ఇరుక్కుని భయపడి పారిపోయి ఏపీ పరువు తీశావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. నీ రాజకీయ లబ్ధి కోసం ఊటకో పార్టీతో అంటగాగుతున్న బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ప్రజల ప్రాణాలు రక్షించే 108 వాహనాలను మూలన పడేశావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. కులపిచ్చి పాలనతో ప్రజలకు నరకం చూపిస్తున్నావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. పుష్కరాల్లో 29 మందిని పబ్లిసిటీ పిచ్చితో చంపేశావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. కాపు నాయకుడు ముద్రగడ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టించావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. పుష్కరాల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు. ధర్మ పోరాట దీక్షలతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నావు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు.
నీరు చెట్టు ద్వారా 3,216.5 కోట్ల పనులు చేసి 12,866 కోట్ల బిల్లులు పెట్టుకున్న బాబు మళ్లీ నువ్వు మాకొద్దు, ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీనే ముద్దు అంటూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. 1,000 కోట్ల బాక్సైట్ మైనింగ్ కి పాల్పడ్డారు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. భోగాపురం భూదోపిడీకి పాల్పడ్డారు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. శ్రీకాకుళంలో బీచ్ ఇసుక మాఫియాకు పాల్పడ్డారు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. ప్రతి జిల్లాలోనూ 50 నుంచి 5,000 ఎకరాల చొప్పున మొత్తం 58,933 కోట్ల విలువైన 62,736 ఎకరాల భూమిని దోచేశారు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. గ్రానైట్ మాఫియాలో 1,000 కోట్ల అవినీతికి పాల్పడ్డ బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. ఎడ్యుకేషన్ మాఫియాతో విద్యార్థుల జీవితాలను బలిగొన్న బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. ట్రావెల్ మాఫియా ద్వారా ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్నారు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. సున్నపురాయి మైనింగ్ ద్వారా 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. రెయిన్ గన్లతో కరువును తరిమేశానని రైతుల్ని అవమానించావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించి దళిత జాతిని అవమానించావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. ఓడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్లల జన్మనే అవమానించావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. అభివృద్ధి పేరుతో 100 హిందూ దేవాలయాలను కూలగొట్టించావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. ఆక్వా పార్క్ లో పశ్చిమ ప్రజల జీవన విధానాన్నే ప్రశ్నార్థకంగా మార్చావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. గరగపర్రు దళితుల వెలివేత ఘటనను రాజకీయానికి వాడుకున్నావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. శ్రీకాకుళం ఏరువాకలో పొడి నేలలో వరి నాట్లు వేసి రైతుల్ని అవమానించావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. గన్నవరంలో 250 కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాన్ని HCL కు కట్టబెట్టిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. ఏపీలో దోచుకున్న సొమ్మును తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలకు పంపి అవినీతి చక్రవర్తిగా పేరుగాంచిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. కుంటలు వాగుల్లో తవ్విన పూడిక మట్టి ఇసుక అమ్మకం ద్వారా వచ్చిన 24,750 కోట్లు మింగేసిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. పవన విద్యుత్ పేరుతో 11,625 కోట్లు దండుకున్న బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. మంత్రి నారాయణకు 14,400 కోట్ల విలువైన 3,129 ఎకరాలను 432 కోట్లకే కట్టబెట్టిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. పత్తిపాటి పుల్లారావుకు 784 కోట్ల విలువైన 196 ఎకరాలను 39 కోట్లకే కట్టబెట్టిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. అమరావతికి 5,000 ఎకరాలు చాలని నిపుణులు చెప్తున్నా 34,000 ఎకరాలు సేకరించి పంటలను నాశనం చేసిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. 9,000 కోట్ల స్కాములు చేసిన సుజనా చౌదరి వంటి దొంగలను కాపాడుతున్నందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. రాజధానిలో పంటల ధ్వంసం చేసి వైసీపీపై నిపాన్ని నెట్టినందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. కులాల వారీగా కార్పొరేషన్ పెడతానని నమ్మించి మోసం చేసిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తానని మోసం చేసినందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. ఎల్లో మీడియాకు 100 కోట్లు కుమ్మరిస్తున్న బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు పన్నినందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. తుని రైలు ఘటనలో 100 మంది అమాయక కాపుల్ని అరెస్ట్ చేయించినందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. నీది ప్రజాప్రతినిధులకే రక్షణ కల్పించలేని పాలన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. చిన్నారులకు పౌష్టికాహారం ఇస్తానని చెప్పి మోసం చేశావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. హాస్పిటళ్లలో ఎలుకలను పట్టుకునేందుకు 100 కోట్లు మింగేసిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. టీడీపీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి అవినీతి వ్యవహారంలో భాగం పంచుకున్నందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. విశాఖలో 400 కోట్ల విలువైన 25 ఎకరాలను ఫ్రాంక్లిన్ టెంపుల్డన్ కు 13 కోట్లకే దారాదత్తం చేసినందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. 1,993 ఎకరాల వక్ఫ్ భూములను కూడా కైవసం చేసుకున్నందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మాయం చేసినందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. తిరుమల గోవిందరాజుల కిరీటాలు మాయం చేసినందుకు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. సామాన్యుల ఓట్లు మాయం చేశావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. పరిశ్రమలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పేరుతో కోట్ల కొద్ది నిధులు విడుదల చేసి దోచుకున్నావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. కాకినాడ పోర్ట్ అభివృద్ధి పేరుతో 100 ఎకరాలను దోచుకున్నారు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. కియా కారు తయారు చేశామని చెప్పుకుంటూ గుడ్డలు కప్పి అబద్దపు ప్రచారాన్ని చేస్తున్నావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. రైతులకు విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తానని మోసం చేసిన బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులివ్వలేదని నవ్వుతూ సిగ్గు లేకుండా మాట్లాడావు బాబు, మళ్లీ నువ్వు మాకొద్దు. చివరిగా గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చనందుకు బాబు మళ్లీ నువ్వు మాకొద్దు.